సినీ దర్శకుడు శంకర్ కు భూమి కేటాయింపుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. 2.5 కోట్ల రూపాయల భూమి 25 లక్షలకే ఎలా కేటాయిస్తారని కోర్టు ప్రశ్నించింది. తెలంగాణ ఉద్యమంలో శంకర్ కీలక పాత్ర పోషించారని ఏజీ కోర్టుకు తెలిపారు. తెలంగాణ కోసం త్యాగం చేసిన వేల మందికి ఇలాగే ఇస్తారా అని నిలదీశారు. హైదరాబాద్ లో ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీ ఉందని హైకోర్టు గుర్తు చేసింది. ప్రభుత్వమే సొంతంగా స్టూడియో నిర్మించవచ్చు కదా అని ప్రశ్నించింది. ప్రభుత్వ భూముల్ని సినీ పరిశ్రమ ఆక్రమించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. కేబినెట్ నిర్ణయాలకు సహేతుకత ఉండాలి అని, ప్రభుత్వం తప్పుడు సంకేతాలు ఇవ్వకూడదని కోర్టు చెప్పింది. కౌంటర్ దాఖలకు 2 వారాలు గడువిచ్చి విచారణ వాయిదా వేసింది. ఇక మరిన్ని వివరాలను మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, శంకర్ కు ప్రభుత్వం భూ కేటాయింపుపై హైకోర్టులో విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? అయితే దర్శకుడు శంకర్ కు ప్రభుత్వము దాదాపు 2 ఎకరాలకు సంబంధించిన భూమి కేటాయింపుకు సంబంధించి అటు హైకోర్టులో విచారణ జరిగింది. దీనికి సంబంధించి ఎకరాకు దాదాపుగా 2.5 కోట్ల పైచులకు ఉంటున్న భూమిని 25 లక్షలకు ఎలా కేటాయిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో శంకర్ కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో తాము భూములు కేటాయించామని చెప్పి అటు ప్రభుత్వము హైకోర్టు తెలిపింది. అయితే ఇలా చాలా మంది, వేలాది మంది కూడా, కొన్ని వేలాది మంది కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు, వాళ్ళకు కూడా ఈ మాదిరిగానే కేటాయిస్తారా లేదా అన్న విషయం స్పష్టం చేయాలని ఏజీని అడగడం జరిగింది. అయితే ఇప్పటికే హైదరాబాద్ లో అద్భుతమైన ఒక ఫిలిం సెట్ ఉంది. అంతేకాకుండా చాలా ఫిలిం స్టూడియోలు ఉన్నాయి. అయితే ప్రభుత్వమే సొంతంగా సినిమా స్టూడియోస్ నిర్మిస్తానని ఇప్పటికీ చెప్పింది. ఆ నేపథ్యంలో కూడా ఇప్పుడు శంకర్ కు ఈ విధంగా భూములు కేటాయించారనే విషయం కూడా ప్రశ్నించింది. అయితే ప్రభుత్వమే ఈ విధంగా ప్రభుత్వ భూములన్నీ కేటాయించుకుంటూ వెళ్తే సామాన్యులకు భూములు లేకుండా పోతాయని అనే విషయం కూడా పేర్కొని జరిగింది. అంతేకాకుండా ఇలా భూములు కూడా ఒక తప్పుడు సంకేతాలు ఇచ్చిందని కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి సమగ్రంగా ఒక నివేదికను వాటి కౌంటర్ దాఖలు చేయని చెప్పి హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రైట్, థ్యాంక్ యూ రమేష్ వైట్లా.